దాంట్లో ఫస్ట్ మా నియోజకవర్గమే పెట్టినాడు నందికొట్టుకూరు. కానీ రేపు ముచ్చుమారి లిఫ్ట్కు పోతున్నాడు, ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ సందర్శన అంట. అన్న ఎప్పుడైనా కూడా ఎవరికి పుట్టిన పిల్లల్ని మా పిల్లలు అని చెప్పుకుంటే బాగుంటుంది, పక్కనోడి పిల్లల్ని తెచ్చి నా పిల్లలు అని చెప్తే ఎప్పుడు బాగుండదు. ఎందుకంటే గాన ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ అనే ఆలోచన ఎవరిది, ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు శాంక్షన్ అయింది, ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్కి మేజర్గా పనులు ఎప్పుడు జరిగినాయి, మేజర్గా బడ్జెట్ కేటాయించింది ఎవరు అనే డేటా మీరు సేకరించిన తర్వాత లాస్ట్ దాని ఓపెనింగ్కి పోయి మొత్తం కట్టింది నేనే అనడం ఇంతవరకు న్యాయం? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ప్రాజెక్టు అనుకొని పూర్తి చేసిన ప్రాజెక్ట్ అంటూ ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. దాన్ని శిలాఫలకం ఒకరేసిండాలా, దానికోసం కష్టం ఒకరు చేసిండాలా, దానికి బడ్జెట్ ఒకరు అలాట్ చేసిండాలా, ఏదో దరిద్రానికి ఈయన వచ్చి దానికి రిబ్బన్ కటింగ్ చేసి పెట్టాడు. పొరపాటున వేరే వాళ్ళు చేసినా కూడా ఈయన పోయి ఆడు సెల్ఫీ దిగి ఇది నేనే చేసినా అని చెప్పుకునేంత నీచమైన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో రైతాంగం గురించి కానీ, ఇరిగేషన్ గురించి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత లేనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు పొగడాలనుకుంటే కానీ ఎన్టీ రామారావు గారిని పొగుడుకో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పొగుడుకో, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుకో, కానీ రైతుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి కమిట్మెంట్ లేదు. వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉండిపోయినప్పుడు 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేసినారో చెప్తే ఈరోజు మళ్ళీ దానిపైన చర్చ కూర్చుందామన్న. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకటే టీం, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, 3 దిక్కుల దొరుకుంటా వీళ్ళు చెప్పే కాన్సెప్ట్ ఏమరా అంటే రాష్ట్రంలో ఏదో దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, అన్యాయాలు జరిగిపోతున్నాయి, హింస పెరిగిపోయింది అని ప్రజలను ఒక తప్పుదారి పట్టించి ఓట్లు దండుకోవాలని అనుకుంటున్నారు. ఇక్కడ ఒక మహానాయకుడు ఉన్నాడు, ఆయన ఏదో పెద్ద విర్రవీగిపోతా ఉంటాడు, ఎమ్మెల్యే కూడా లెక్కలేదు ఆయనకు. నేను చెప్తున్నా నీ ఆటలు నా దగ్గర సాగావు, గట్టిగా అరిస్తే పెద్ద నాయకుడు అనుకుంటున్నావు కానీ అరవడం కాదు, రౌడీజం చేయడం కాదు, సేవ చేసే కార్యక్రమానికి నాంది పలుకు కానీ సేవ చేయలేని వ్యక్తివి. రౌడీజం చేసే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. వీళ్ళ సైకో ఒక నాయకుడు ఉన్నాడు, నియోజకవర్గానికి ఒక సైకోను తయారు చేస్తున్నాడు, వీళ్ళందరినీ ఊరి మీద పంపిస్తున్నాడు, మళ్ళా గంజాయి కూడా ఇస్తున్నాడు వీడికి. ముందే కోతి కళ్ళు దాగింది, ముళ్ళు కొట్టింది, ఇంక మనం చెప్పక్కర్లా వీళ్ళ కథ. డాన్సులు చేస్తా ఉంటారు కానీ ఎవరు భయపడక్కర్లా, తాట తీస్తా వదిలిపెట్టే సమస్య లేదు. ఏం తమ్ముళ్ళు ఇక్కడ ఒకసారి చూడండి, 1400 కోట్ల రూపాయలతో ఏపీఐసి భూమి ఉంటే 1400 ఎకరాలు ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక్క ఇండస్ట్రీ రాలా. ఇంకో పక్కన ఈ నంది కొట్టుకూరుకు తాగునీళ్ల కోసం అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చి వాళ్ళని 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇచ్చారా మీకు ఆ నీళ్లు? వచ్చాయా నీళ్లు? మరి ఎట్లా మీకు కోపం రాదే? రాలా? ఒక తమ్ముడు చూపిస్తున్నాడు పక్కన మురిక్ కాలువ, ఆ మురిక్ కాలువ చూస్తే వాసన వస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పని చేయన వాళ్ళని ఈ మురిక్ కాలువలో ముంచేస్తే బుద్ధైనా వస్తాది వీడకు. అంత దుర్మార్గులు వీళ్ళందరూ కూడా. నేను అందుకనే అడుగుతున్నా తమ్ముళ్ళు, ముఖ్యమంత్రి అంటున్నాడు నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నానని. బటన్ నొక్కడం కాదు, బటన్ బొక్కుడు ఎక్కువైంది, పైన బటన్ నొక్కుతాడు కింద ఇంకో బటన్ నొక్కుతాడు, పైన 10 రూపాయలు పంపిస్తాడు కింద 90 రూపాయలు లాగేస్తాడు, అవునా కాదా? అన్నిట్లో అవినీతి ఉందా లేదా? ఏం తమ్ముళ్ళు మీరు తాగే మద్యం ఏంటి? అది మద్యమేనా? అది తెచ్చాడు మా తమ్ముడు చూపిస్తున్నాడు చూడండి సార్ అని.
అలాంటి నాసిరకం మందులు మీకు ఇచ్చాడు. ఏ బ్రాండీ షాపులైనా సరే బిల్లిస్తున్నారా మీకు? ఎక్కడికి పోతుంది ఈ డబ్బులు? తాడేపల్లి కొంపకపోతుంది. మీకు బాధ ఏది? మీ రక్తాన్ని తాగడం కదా ఇది. అన్యాయం అవునా కదా? మీ ఊర్లో ఒక తోపుడు వంటి ఉంది, అక్కడికి పోతే మీరు ఫోన్లో గూగుల్ పే కింద ఇవ్వచ్చిన డబ్బులు, ఇక్కడ మీ తోపుడు బండ్లు ఇవ్వచ్చు, బ్రాండీ షాపులు లేదు. అంటే ఎలాంటి కిరాత కూడా మీరు చూడాలి. ఈ ఊర్లో ఇసుక ఈ ఊరో దొరుకుతుందా మీకు? ఎక్కడ దొరుకుతుంది? హైదరాబాద్ లో బెంగళూరులో దొరుకుతుంది ఇక్కడ ఇసుక. ఎవరు ఇసుక అసలు మీరు ఆలోచిస్తే, అది కూడా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలే ఉంటారు. ఇసుకలు దంద, మద్యం దంద, భూగర్భ ఖనిజ సంపద దోపిడీ, కడాన తమ్ముళ్ళు ఏమారితే మీ భూమి కూడా ఉండదు, దాన్ని కూడా లాగేసుకుంటారు, మీ ఆస్తులు కూడా లాగేసుకుంటారు. మాట్లాడితే కరెంటు ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయా? కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగాయి? కరెంటు ఛార్జీలు 8 సార్లు పెరిగాయి అవునా కాదా? ఆ రోజు నేను ఒక మాట చెప్పా, మీకు జ్ఞాపకం ఉందా? నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాను, జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెంచానా కరెంటు ఛార్జీలు? ఒక రోజుకు కరెంటు ఛార్జీలు తగ్గుతాయని చెప్పాను. ఇంకో పక్క సోలార్ ఉంది, భగవంతుడు మనకి ఎండనిచ్చాడు, ఎండ నుంచే కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. మిద్ది పైన సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే ఇంట్లో ఏసి ఆ కరెంటు వాడుకుని శుభ్రంగా మనం ఇంట్లో ఏం కావాలని అన్ని పనులు చేసుకోవచ్చు. అంటే ఎందుకు చెప్పానంటే, సోలార్ కరెంటు ఉత్పత్తి చేసుకుంటే, గాలితో వచ్చే కరెంటు ఉత్పత్తి చేసుకుంటే, ఈ రెండు కూడా అనుసంధానం చేసుకుంటే, ఇక్కడే మీరు చూశారు పంప్డ్ ఎనర్జీ అని ఇంకొక ప్రాజెక్ట్ ఇచ్చారు. అంటే నీళ్లు పైకి పంపించి ఆ నీళ్లు అవసరమైనప్పుడు కానీ కిందికి పంపిస్తే, టర్బైన్ పంపిస్తే కరెంటు ఉత్పత్తి అవుతుంది. అంటే 24 గంటలు కరెంటు కావాలంటే ఎండ ఉన్నప్పుడు సోలార్ వస్తుంది, గాలి ఉన్నప్పుడు విండ్ వస్తుంది, ఇవి రెండు లేనప్పుడు పంప్డ్ ఎనర్జీ కింద ఆ నీళ్లు వదిలిపెడితే కరెంటు వస్తుంది. అంటే ఇవన్నీ చేస్తే కరెంటు రేట్లు పెంచాలా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు రేట్లు పెంచాల్సిన పని లేదు. భారతదేశం ప్రపంచానికి అగ్రదేశంగా తయారవుతుంది. అది తయారు కావాలంటే ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు నాంది పలకాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ కొత్త కరెంటు పాలసీ తీసుకొస్తా. ఆ విషయాలు మళ్ళా ఒకసారి మీతో మాట్లాడతా. కరెంటు ఛార్జీలు తగ్గకుండా పెంచకుండా తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నాను.